శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం పోస్ట్ ఆఫీసులో జరిగిన అవకతవకలు వెలుగుచూశాయి. పోస్ట్ మార్టర్ క్రాంతి కుమారి చేతివాట బయటపడింది. గ్రామస్తులు సేవింగ్స్ కోసం దాచుకున్న 15-20 లక్షల నగదును పోస్ట్ మార్టర్ క్రాంతి కుమారి స్వాహ చేసినట్లు వెల్లడింది. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోస్ట్ ఆఫీసును పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక పోస్ట్ మార్టర్ క్రాంతి కుమారి 4 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోస్టల్ అధికారులను సంప్రదించారు. అయితే ఈ అవకతవకలకు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు పోస్టల్ అధికారులు. దీంతో పోస్ట్ ఆఫీస్ ఎదుట న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు బాధితులు. ప్రభుత్వ స్థలంలోనే భరోసా లేకపోతే ఎటు పోవాలని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు మేము 10,000 కట్టాం సార్.